హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివిల్లు ఛానల్. తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ కోర్టుల్లో 9 నోటిఫికేషన్లు విడుదలైనటువంటి విషయం తెలిసిందండి. 1539 పోస్టులకు సంబంధించినటువంటిది. సో దానికి సంబంధించినటువంటి అప్లై లింక్ ఓపెన్ అయిందండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము. దానికి గాను మనం ముందుగా గూగుల్ పేజ్ ఓపెన్ చేసి దాంట్లో highcourts.hc.ts.nic.in అని టైప్ చేసి మనం సెర్చ్ చేసినట్టయితే అది మనల్ని కోర్ట్ సైట్కు తీసుకెళ్తుందండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయబడింది, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పేసి. దాన్ని కనుక మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ విండో ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ చూస్తున్నాము క్లియర్గా, నోటిఫికేషన్స్ 9 నంబర్ 1 to 9 డేటెడ్ 31 జులై ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఇన్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీరియల్ సబార్డినేట్ సర్వీస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ లింక్ అనేది నోటిఫికేషన్స్, మొత్తం నోటిఫికేషన్స్ అండి. తర్వాత యూజర్ మాన్యువల్, తర్వాత అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది, తర్వాత లిస్ట్ ఆఫ్ టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ ఫర్ చాలన్ పేమెంట్ ఇన్ చాలన్ మోడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో చాలన్ మోడ్ అయితే ఈ లిస్టులో చూసి అక్కడ ఆన్లైన్ సెంటర్స్ ఏవి ఉన్నాయో అవి మన అక్కడ ఫిల్ చేస్తే, అక్కడ పే చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మార్క్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రాక్టీస్ పర్పస్. సో ఇక్కడ మనం ఫస్ట్ మొదటగా ఇక్కడ యూజర్ మాన్యువల్ కనుక చూసినట్టయితే అది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుందండి. దాన్ని మనం ఓపెన్ చేసి చూసినట్టయితే అది అడోబ్ రీడర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకసారి దీంట్లో ఉన్నటువంటి విషయాలు కనుక మనం గమనించినట్టయితే, హైకోర్ట్ ఫర్ ద స్టేట్ తెలంగాణ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నోట్ రీడ్ ద నోటిఫికేషన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లయింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్. రికమెండెడ్ బ్రౌజర్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా, గూగుల్ క్రోమ్. సో మొజిల్లా అయితే వర్షన్ 50, గూగుల్ క్రోమ్ అయితే 52. సో దాదాపు ఇది సెల్ ఫోన్లో అప్లై చేసుకోవడానికి వీలు కలిగి లేదండి, ఎందుకంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ అనేది సెల్ ఫోన్లో అవుతుంది. ఒకసారి చూద్దాం దీని వివరాలు ఏంటో. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్, రీడ్ బిలో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనం గమనించినట్టయితే, ద అప్లికేషన్ కంటైనింగ్ 2 పార్ట్స్, పార్ట్ ఏ పార్ట్ బి, యూ మస్ట్ కంప్లీట్ బోత్ పార్ట్ ఏ పార్ట్ బి ఫర్ అప్లయింగ్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీల సబార్డినేట్ సర్వీస్ ఫోర్స్. సో పార్ట్ ఏ పార్ట్ బి రెండింటిని కంప్లీట్ చేయాలండి. పార్ట్ ఏ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్, ఇది 1 టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కొరకు ఉపయోగపడుతుందండి. సో దీంట్లో క్యాండిడేట్ హ్యాస్ టు ఫిల్ మెన్షన్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చారు. వన్స్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ సక్సెస్ఫుల్, క్యాండిడేట్ విల్ రిసీవ్ 1 టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి మనకు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. క్యాండిడేట్ హ్యాస్ టు ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ టు లాగిన్ అండ్ అప్లై ఫర్ ద పోస్ట్. సో అప్లై చేయడం ఖచ్చితంగా ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ కావాలండి. ఇది మన ఫోన్ నంబర్కు మరియు ఈమెయిల్కు పంపబడుతుంది. సో అదేవిధంగా వన్స్ ద రిజిస్ట్రేషన్ ఇస్ డన్ డీటెయిల్స్ కెన్ నాట్ బి చేంజ్. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ మళ్ళీ మారవని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసే ముందు మన డీటెయిల్స్ జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఆల్ ఎలిజిబుల్ పోస్ట్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ విత్ ద సేమ్ 1 టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి. సెపరేట్ అప్లికేషన్ నంబర్ విల్ బి జనరేటెడ్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ అప్లైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ డిస్ట్రిక్ట్ అయినా అప్లై చేయొచ్చు, ఏ పోస్ట్కైనా, ఎన్ని పోస్ట్లకైనా అప్లై చేయొచ్చు. ప్రతి అప్లికేషన్కు కొత్త అప్లికేషన్ నంబరు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఓటీపీఆర్ మాత్రం ఓటీపీఆర్ ఐడి ఒకటే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. ఇక పార్ట్ బి చూసినట్టయితే, లాగిన్ యూజింగ్ యువర్ 1 టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి. 1 టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి తోటి మనం రిజిస్టర్ అయ్యి సెలెక్ట్ పోస్ట్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఫిల్ ద అప్లికేషన్. సో పోస్ట్ సెలెక్ట్ చేసి మనం అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. దీనికి గాను ఫోటోగ్రాఫ్ అండ్ ఇమేజ్ మనము స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుందండి. అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ టు ప్రొసీడ్ టు ఫీ పేమెంట్. తర్వాత మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆఫ్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్లో చేయొచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇచ్చారు, అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ పార్ట్ ఏ పార్ట్ బి. ఖచ్చితంగా పార్ట్ ఏ పార్ట్ బి పూర్తయిన అప్లికేషన్సే యాక్సెప్ట్ చేయబడతాయని ఇచ్చారు. క్యాండిడేట్ కెన్ యూజ్ సేమ్ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ టు అప్లై ఫర్ అనదర్ ఎలిజిబుల్ పోస్ట్. సో వేరే పోస్ట్కు, ఏ పోస్ట్లకు అప్లై చేయాలన్నా కూడా
ఈ ఓటీపీఆర్ ఐడియే ఖచ్చితంగా యూస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్ హూ ఈజ్ అప్లయింగ్ ఫర్ అ ఫస్ట్ టైం మ్యాండేటరీ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇదివరకు ఆ ఓటీపీఆర్ ఐడి కొలువులు ఉన్న వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు, ఈ కోర్టు జాబ్కి అప్లై చేసిన వాళ్ళు ఆల్రెడీ ఓటీపీఆర్ ఐడి ఉంటుంది, వాళ్ళకి అవసరం లేదు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి దీనికి స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ స్టెప్స్ కూడా మనము ఒక వీడియో, ఈ వీడియోలో మనము చూద్దాము. సో ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే నన్ను సపోర్ట్ చేయడానికి దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు మీకు మంచి విద్యాపరమైన వీడియోలు, ఉద్యోగపరమైన వీడియోలు మీకు అందించగలను. సో దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం మనము. అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఇక్కడ మనం ఓపెన్ చేస్తున్నాము అప్లికేషన్ లింక్ను. సో అది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి, రీడ్ బిలో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ, ఫీల్డ్ మార్క్స్ ఆర్ విత్ స్టార్ ఆర్ మాండేటరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ దీన్ని మనము క్లోజ్ చేయాలి. ఈ క్లోజ్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఏమీ కనిపించడం లేదండి. క్యాండిడేట్ లాగిన్లో ఓన్లీ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది వర్షన్ 13.07 అని చెప్పేసి ఇక్కడ ఉంది. కానీ 50 above వర్షన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుందని ఇచ్చారు. అంటే ఫోన్లో కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే మనకు చూపిస్తుంది. అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా కంప్యూటర్ను మనం వాడాల్సిందేనండి. సో ఒకసారి దీన్ని కనుక మనం పరిశీలించినట్టయితే, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కనుక చూసినట్టయితే, డిక్లరేషన్ బై ది క్యాండిడేట్ ఫస్ట్ ఈ విధంగా అడుగుతుందని మనం దీన్ని డిక్లేర్ చేసేసి చెక్ బాక్స్ చెక్ చేసి సబ్మిట్ కొడితే అది మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో మొజిల్లా అయితే 50 and వర్షన్ అబో, గూగుల్ క్రోమ్ అయితే 52 వర్షన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్లో అయితే వర్షన్ లెవర్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ మనము క్లోజ్ చేసేసి, సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. వన్ టైం ప్రొఫైల్ పాస్వర్డ్ కొరకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, విచ్ పోస్ట్ ఆర్ యూ అప్లయింగ్ ఫర్, అయితే ఆఫీస్ సబ్ఆర్డినేట్ పోస్టా లేకపోతే అదర్ పోస్టా. సో ఏదో ఒక పోస్ట్, ఏదో ఒక రకమైన వాటికి మనము చెక్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్గా ఇక్కడ ఆఫీస్ సబ్ఆర్డినేట్ చేసినట్టయితే మిగతా పోస్టులకు అప్లై చేయడానికి వీలు లేకుండా ఇక్కడ వన్ టైం ప్రొఫైల్ పాస్వర్డ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నేను అదర్ పోస్ట్ని క్లిక్ చేస్తున్నానండి. సో అది పోస్ట్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు నేమ్ అని ఇవ్వడం జరిగింది, ఫాదర్ నేమ్ అని ఇచ్చారు. సో ఎవరైనా సరే ఫాదర్, మదర్, గార్డియన్ ఎవరైనా ఫిల్ చేసి ఆ రిలేషన్షిప్గా ఫిల్ చేస్తే సరిపోతుందండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనము ఈ విధంగా చేసుకోవాలి. ఆటోమేటిక్గా అది ఏజ్ క్యాల్కులేట్ చేసేస్తుందండి. దాంతోపాటుగా ఇక్కడ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్, క్యాటగిరీ క్యాస్ట్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. బీసీ ఓసీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓసీ బీసీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాస్ట్లు. ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని చెప్పేసి ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఖచ్చితంగా ఇక్కడ మనము వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అడ్రస్ లైన్లో కేవలం హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ మాత్రమే రాయాలండి. విలేజ్ అవన్నీ రాస్తే అది సపోర్ట్ చేయడం లేదు. కేవలం హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, స్ట్రీట్ నేమ్ రాసి అడ్రస్ లైన్ టు మీ ఇష్టం ఇవ్వచ్చు ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మండల్, స్టేట్, డిస్టిక్, సిటీ, నియర్ బై సిటీ ఆర్ మీ పుట్టిన గ్రామాన్ని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ పిన్ కోడ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇదే మనం పర్మనెంట్ అడ్రస్ కావాలనుకుంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుందండి. దీనిలో మనం ఏది మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ డిక్లరేషన్ బై ది క్యాండిడేట్ అని చెప్పేసి దీన్ని చెక్ బాక్స్లో చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఒక ఇమేజ్ కనిపిస్తుందండి. ఆ ఇమేజ్ను మనము ఇక్కడ బాక్స్లో టైప్ చేసేసి రిజిస్టర్ అని మనం చేసేస్తే ఆటోమేటిక్గా అది రిజిస్టర్ అయిపోతుందండి. నేనేం వివరాలు ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ప్లీజ్ ఎంటర్ అప్లికేషన్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మీరు రిజిస్టర్ అని కొట్టగానే మొత్తం రిజిస్టర్ అయిపోతుందండి, అది మనం గమనిస్తున్నాము. సో ఇందులో ఫోన్లో మాత్రం రిజిస్ట్రేషన్ మాత్రమే మనము చేసుకోవచ్చండి. సో దాదాపుగా సిస్టమ్ని యూజ్ చేస్తే బాగుంటుంది. మనం పార్ట్ ఏ కంప్లీట్ చేయగానే మనకు ఇట్లాంటి ఒక మెసేజ్ వస్తుందండి, యూ హ్యావ్ టు కంప్లీట్ పార్ట్ బి అని చెప్పేసి. ఈ విధంగా ఒక ఓటీఆర్ ఇక్కడ మనకు వస్తుంది, ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది, చిన్న దీన్ని బ్లర్ చేశారండి. సో ఈ రకంగా మనకు ఒక ఓటీపీఆర్ జనరేట్ అవుతుంది. తర్వాత మనము దీన్ని క్లోజ్ చేసేసి నెక్స్ట్ మనము
పార్ట్ బీలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. సో పార్ట్ బీలోకి ఎంటర్ అయ్యి మన ఇమేజ్, మన డీటెయిల్స్ మొత్తం, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మనకు సంబంధించినటువంటి పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాము, మన డిస్టిక్ ఏంటి, అవన్నీ అప్లై చేసుకోవచ్చు అండి. సో ప్రతి క్యాండిడేట్ అన్ని జిల్లాలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో సొంత జిల్లా అయితే లోకల్గా ఉంటుంది, లేకపోతే నాన్ లోకల్గా అప్లై చేసుకుంటారు. సో ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి అప్లికేషన్ కూడా ఫ్రెష్ అప్లికేషన్గా ఉంటుంది. ప్రతి అప్లికేషన్ కూడా మనము డబ్బులు పే చేయాల్సి ఉంటుందండి. సో మొత్తానికైతే ఈ విధంగా మనం దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. తనకైతే దీనికి సంబంధించినటువంటి లింక్స్ అనేటువంటివి ఓపెన్ అయ్యాయండి, అదే గమనించగలరని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ఇంకా మనం దీన్ని చూసినట్టయితే ఈ సైట్లో మాక్ టెస్ట్ టు ప్రాక్టీస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మాక్ టెస్ట్ కనుక చూసినట్టయితే మన లాగిన్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, సైన్ ఇన్ అని చెప్పేసి పాస్వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ లాగిన్ ఐడి తోటి పాస్వర్డ్ తోటి మనము సైన్ ఇన్ అయ్యి మనము ఈ మాక్ టెస్ట్ను చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇది అండి ఈ వీడియోకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా మీ విలువైన సబ్స్క్రిప్షన్ను అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కింద దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఉపయోగించుకోగలరు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.